మనం తెలంగాణ రాజకీయానికి వస్తే అసలు ఇంతకుముందు కంటే కూడా ఇప్పుడు కొంచెం వేడిగా వాడిగానే జరుగుతుందని చెప్పాలి. వీళ్ళు 6 గ్యారంటీలతో అలవి కాని హామీలు ఇచ్చి ప్రజల్ని మోసం చేశారు అనేది ప్రతిపక్ష వాదన. మేము 6 గ్యారంటీల్లో కొన్నింటిని అమలు చేసాం, అమలు చేస్తున్నాం కూడా అనేది అధికార పక్షం వాదన. ఇవి పక్కకు పెట్టేస్తే ఈ మధ్య కొత్తగా వినిపిస్తోంది ఏంటంటే కాంగ్రెస్లో వాళ్ళు వాళ్లే కొట్టుకుంటున్నారు. రేవంత్ రెడ్డి గారు అసలు ఇంకా ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా కొనసాగరు, కాంగ్రెస్ వాళ్ళు ముఖ్యమంత్రినే మార్చేస్తారని కొన్ని మీడియా ఛానల్స్లో వస్తున్నాయి. నిజంగానే ముఖ్యమంత్రి మారే అవకాశం ఉందా తెలంగాణ ప్రభుత్వంలో? ఇప్పుడు మనం గత అనుభవాలు తీసుకుంటే కాంగ్రెస్ పార్టీ పలుసార్లు ముఖ్యమంత్రులను మార్చిన సందర్భాలు ఎక్కువ ఉంటాయి. ఒక రాజశేఖర రెడ్డి పీరియడ్లో ఆయన 5 ఉన్నాడు, తర్వాత మళ్ళీ రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత రోషన్ పెట్టారు, ఉంచారా, మళ్ళీ ఆయన తీసి కిరణ్ కుమార్ రెడ్డి గారు పెట్టారు. అందువల్ల ఏంటంటే ఏ ముఖ్యమంత్రికైనా కూడా కాంగ్రెస్ పార్టీలో, ఇక్కడే కాదు ఇతర రాష్ట్రాల్లో కూడా, అభద్రతా భావమే ఉంటుంది. ఎప్పుడు ఏం జరుగుతుందో, వాళ్ళు ఏం నిర్ణయం తీసుకుంటారో, ఢిల్లీలో అధిష్టానం అనేది వాళ్ళ మనసులో ఉంటుంది. వాళ్ళు ఎప్పుడు దాన్ని కాపాడుకునే ప్రయత్నాలు చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఈయన కూడా అదే చేస్తున్నాడు. అదమంటే వారానికి ఒకసారి ఢిల్లీకి పోతాడు రేవంత్ రెడ్డి గారు, ఢిల్లీకి పోతాడు. ఎందుకు పోతున్నాడో, ఏం మాట్లాడుతున్నాడో, ఏమి వ్యవహారాలు నడుస్తున్నాయో అవి అంత చిక్కవు. కొంతవరకు మనకు అర్థమవుతాయి ఏదో నడుస్తుంది అని. ఇక్కడ ఆయన రాజకీయాల్లోకి కాంగ్రెస్ పార్టీ నుంచి రాలే, ఆయన తెలుగుదేశం నుంచి వచ్చాడు. ఒకప్పుడు కాంగ్రెస్ను విపరీతంగా తిట్టిన వ్యక్తి, కాకపోతే ఏంటంటే లీడర్షిప్లో తను డ్యామేజ్ అంటే ఇమేజ్ బాగా పెంచుకొని కఠినంగా తను పనిచేయటం వలన ఇతనైతే కేసీఆర్ను తట్టుకోగలుగుతాడు, కాంప్రమైజ్ కాడు అని నమ్మి వాళ్ళు సీట్ ఇచ్చి ఆయనకు అవకాశం ఇచ్చారు ముఖ్యమంత్రిగా. ఖచ్చితంగా ఒక రకంగా ఆయన మంచి లీడర్, దాంట్లో ఏం కాదనాల్సినటువంటి అవసరం లేదు మనకు. ఏదన్నా తను కూడా ఏదైనా మాట చెప్తే మాట నిలబడి పనిచేయడం, తిరగడం, కష్టపడము అలా నడుస్తున్నది. కాబట్టి వీళ్ళు ఉన్న వాళ్ళు ఏంటరా అంటే రకరకాల పదవులు ఆశిస్తారు. ఆయన ఒక లైన్ వేరే ఉంటుంది, వీళ్ళ మనసుల్లో ఏమో ఆయన మన పార్టీ వాడు కాదు వేరే పార్టీ నుంచి వచ్చాడు అనేది ఉంటుంది. మనం సీనియర్లము, చాలా కాలంగా ఇదే పార్టీలో ఉండిపోయాము, మనం మనకి ఇకుండా ఆయనకి ఇచ్చారు, ఇవన్నీ కూడా డిస్కషన్ నడుస్తుంది. నడవకుండా ఏమీ లేదు. ఇప్పుడు మననే రాజగోపాల్ రెడ్డి అన్నాడు కదా, మాకు కాబోయే ముఖ్యమంత్రి అవుతాడు ఈయన, ఉత్తమ్ కుమార్ రెడ్డి అని అన్నాడు కదా సభలో, అది పబ్లిక్ మీటింగ్లో, అధికార సమావేశంలో, మళ్ళీ అది పార్టీ సమావేశంలో కాదు అన్నాడు. అన్నప్పుడు ఏమైపోతుంది, డిస్కషన్ జనవలేకి వస్తుంది కదా, అభద్రత భావంతో ఉన్నాడు ఈయన, ఏం జరుగుతుందో తెలియదు అని. ఇప్పుడు ఇంటర్నల్గా ఆరోపణలు ఏమొస్తుంటాయంటే వాళ్ళను ఢిల్లీలో ఉండే వాళ్ళని సాటిస్ఫై చేసినంతకాలం ఉంటాడు, చేయలేకపోతే పోతాడు అని చెప్తుంటారు సహజంగా. ఇప్పుడు వాళ్ళకు కూడా పరిస్థితి ఏంటంటే ఆల్ ఇండియా కాంగ్రెస్ వాళ్ళ పరిస్థితి, దేశం మొత్తం మీద ఎత్తుకుంటే 3 రాష్ట్రాల్లోనే వాళ్ళు అధికారంలో ఉండేది. రెవెన్యూ పరంగా చూసుకుంటే ఏదైనా పార్టీకి అవసరం ఉంటే, నిధులు కావాలంటే కర్ణాటక, ఆంధ్రప్రదేశే ఇవ్వగలుగుతాయి, మిగతా చిన్న రాష్ట్రాలు ఇచ్చే పరిస్థితుల్లో లేవు. ఎక్కడున్నాయి, ఇంకా పోయా అన్నీ పోయాయి కదా. ఎక్కడైనా ఇప్పుడు జార్ఖండ్ అక్కడెక్కడైనా ఉన్నా కూడా పొత్తులో ఉండే రాష్ట్రాల్లో సాధ్యం కాదు, అంతగా ఆర్థికంగా వాళ్ళు సహాయం చేయలేరు కదా, చేయలేరు. అందువల్ల ఏంటంటే ఇక్కడ అవకాశం ఉంటుంది. ఉన్నప్పుడు ప్రెజర్ అనేది వీళ్ళ మీద ఎక్కువ పెడతారు, వీళ్ళ మీద ఎక్కువ పెట్టినప్పుడు ఆ ప్రెజర్ తట్టుకొని నిలబడేటువంటి వ్యక్తికి అవకాశాలు పెంచుకుంటూ పోతారు. ఆ ప్రెజర్ తట్టుకోలేని పరిస్థితి వచ్చినప్పుడు ఇంకో గొడవను వెళ్ళి నేను బ్రహ్మాండంగా నేను చేస్తాను, అది చేస్తాను, ఇది చేస్తాను అని చెప్పాడు అనుకోండి, రిజల్ట్ చూపించాడు చెప్పడమే కాకుండా అయిపోయి సాయంత్రానికి మారిపోతారు అంతే. ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన హామీలు అంటే వీళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వం కానీ, వీళ్ళు రాష్ట్ర నాయకత్వం కానీ కేసీఆర్ను ఓడించాలంటే మనం కూడా హామీలు ఇవ్వక తప్పదు, ఇవన్నీ చేస్తాము అని చెప్పి చెప్పుకుంటూ వచ్చారు. ఇవాళ మొదలు పెట్టేసరికి మళ్ళీ యథాస్థానం, ఇక్కడ బడ్జెట్ లేదు, అప్పుల్లో ఉంది రాష్ట్రం అని చెప్పుకునే పరిస్థితి వచ్చింది.
ఇంకా అవన్నీ ఇంప్లిమెంట్ చేయకపోతే జనంలో అసంతృప్తి అనేది పెరుగుతూనే ఉంటుంది కదా. తనకు ఇది ఇస్తా అన్నాడు ఇవ్వలేదు, నిరుద్యోగ భృతి అన్నారు ఇవ్వలేదు, రైతు రుణమాఫీ అంటే కొంతవరకు చేశారు కొంతమంది ఏదో చేయలేదు అని నడుస్తుంది, చేయని వాళ్ళు కూడా చేస్తామంటున్నారు, ఇంకా చాలా ప్రకటించి ఉన్నారు. అవన్నీ చేసుకుంటూ పోవాలి, పోవాలంటే నిధులు కావాలి, లేవు, లేని పరిస్థితుల్లో ఆలస్యం చేస్తుంటారు. ఆలస్యం చేసినప్పుడు అది జనంలో అసంతృప్తి పెరుగుతుంటుంది. అందువలన ఏంటంటే పెరుగుతున్నప్పుడు ఏం చేస్తారేమో, ఇంటర్నల్గా వ్యతిరేక శక్తులు తయారైనప్పుడు దాన్ని ఇంకా రెచ్చగొడుతుంటారు, అన్ని చోట్ల రెచ్చగొడతారు, ఢిల్లీకి చెరవేరుస్తూ ఉంటారు, ఇది చేయలేకపోయాడు అది చేయలేకపోయాడు, ప్రజల్లో అది ఉంది విమర్శలు వస్తున్నాయి అని అని చెప్తారు. ఇప్పుడు చూడు, ఏడు ఎనిమిది వస్తుంది, పిసిసి అధ్యక్షుడుగా నిన్న ఆయన్ను పెట్టారు మహేష్ కుమార్ గౌడ్. అతని మీద విపరీతమైన ఆరోపణలు ఉన్నాయి, ఆయన కూడా పెట్టారు మహేష్ గౌడ్ మీద. ఎందుకు 8 నెలల సమయం తీసుకున్నారు, అయిపోయింది. ఇప్పుడు మంత్రివర్గ విస్తరణ, ఎవరికి వస్తాయి ఎవరికి రావు. రేవంత్ రెడ్డి అనుకుందే, ఇప్పుడు రేవంత్ రెడ్డి అనుకుందే జరిగింది మహేష్ గౌడ్ పెట్టడం వలన. మనం ఎవరికో పేర్లు చెప్తే వాళ్ళు రాలేదు, సీనియర్లకు రాలేదు అని అసంతృప్తి ఉంది కదా, మాట్లాడుకుంటున్నారు కదా వాళ్ళే రాలేదు అని. ఇక్కడ కూడా రేవంత్ రెడ్డి గారు చక్రం తిప్పారు అని ఇదే పెరుగుతూ ఉంటుంది. ఇంకా అసంతృప్తికి కారణం ఆ నాయకుల మధ్య గ్యాప్ వస్తూ ఉంటుంది. ఈ గ్యాప్ను తగ్గించుకునే ప్రయత్నం ఆయన చేసుకుంటే పర్వాలే. ఇప్పుడు వాళ్ళకు కూడా ఏవో కోరికలు ఉంటాయి, అవి నెరవేర్చాడు అనుకో, మళ్ళీ సలాం గుర్తు తిరుగుతుంటారు సీనియర్లు అయినా కూడా. మరి చేస్తున్నాడు లేదో మనకు తెలియదు. ఒకవేళ వ్యతిరేకత వస్తే నెరవేర్చకపోతే, నెరవేర్చకపోతే ఇంకేముండదు. ఇప్పుడు కాచుకొని కూర్చుంటాడా కేసీఆర్ కూడా, ఈ ప్రభుత్వాన్ని డిస్టర్బ్ చేయాలని ఊరుకుంటారా వాళ్ళు, అవకాశం తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారా? అసలు అక్కడక్కడ ఇది కూడా వినిపిస్తుంది సార్, 5 సంవత్సరాలు వీళ్ళలో వీళ్ళు కొట్టుకొని 5 సంవత్సరాల దాకా కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంటుందా లేకపోతే మళ్ళీ ఎన్నికలు కూడా వచ్చేస్తాయా అనే ఒక వాదన కూడా కొన్ని చోట్ల వినపడింది. అది ఇప్పుడు ఇక్కడ ఏదైనా జరిగే అవకాశం ఉంటుందమ్మా, రాజకీయాల్లో ఇది జరగదు ఇది జరుగుతుందని చెప్పలేము. ఇప్పుడు 64 మంది అంటే నలుగురు మాత్రమే ఎక్కువ ఉన్నారు, 5 నలుగురు ఎక్కువ ఉన్నారు ఇక్కడ. సరే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి 4 ముగ్గురు పోయారు, వాళ్ళ భవితం ఏమవుతుందో తెలీదు. ఒకవేళ ఈ ప్రభుత్వం ఎక్కువ కాలం ఉండదేమో అంటే ఇంకా వచ్చే వాళ్ళ సంఖ్య పెరగదు, ఆగిపోతుంది. అలాగే ఈ లెక్క అసంతృప్తి రోజు రోజుకు పెరుగుతూ ఉన్నప్పుడు ఇక్కడ నుంచి బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళారని గ్యారంటీ ఏముంది? వెళ్ళడం గవర్నమెంట్ ఫామ్ చేయి, మాకు మంచి పదవులు ఇచ్చేయి, మేము వచ్చేస్తామని అన్ని ఒక 10 మంది తయారైతే ఆ 10 మందికి ఇంకో 10 మంది తోడవుతారు, వాళ్ళకి ఏదైనా ఇంకో విధంగా వాళ్ళకి హెల్ప్ చేస్తే. అట్లా ప్రభుత్వాలు పడిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి, చాలా రాష్ట్రాల్లో ఉన్నాయి, పడిపోయేటువంటి అవకాశం ఉంది. అలా కూడా జరిగే అవకాశం చెప్పలేం, పరిస్థితులు ఎలా మారుతాయి అనేది చెప్పలేం. కాకపోతే ఏంటంటే స్థిరత్వంగా ఉండాలి ఏ ప్రభుత్వం అని, ఎందుకంటే అంటే రాష్ట్రం అభివృద్ధి చెందదు. కానీ 8 నెలల్లో ఇప్పుడున్న అధికార పార్టీ తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఎంతో కొంత చేశారంటారా మీరు చూసిన ఇంతకాలంలో? అంటే ఎంతో కొంత అంటే ఆయనకు వస్తూనే ఆయనకు మళ్ళీ పార్లమెంట్ ఎన్నికలు వచ్చా, అక్కడ 3 నెలలు కోడ్ వచ్చేసింది పోయా, అంతకుముందు 2 నెలలు, ఇప్పుడు నెల, మళ్ళీ ఇప్పుడు వరదలు వచ్చాయి. అతనికి సమయం ఎక్కడ ఉంది? లేదు కదా. రెండోది ఆయన ఢిల్లీ చుట్టూ తిరగడానికి సమయం ఎక్కువ కేటాయించా, ప్రతి ఎవరికి పదవి ఇవ్వాలో ఆయన ఢిల్లీకి పోవాల్సిందే కదా, ఆయన చేతిలో ఏముంది? మంత్రివర్గ విస్తరణ జరగాలంటే ఇప్పుడు 3-4 సార్లు 5 సార్లు పోయాడు దాని మీదనే. అయిపోతుంది సాయంత్రానికి అయిపోతుంది, రేపు మంత్రివర్గం విస్తరణ ఉంటుంది, పలానోళ్ళకు మంత్రి పదవులు రావచ్చు అని డిస్కస్ చేశాడు అని చెప్పి వార్తలు వచ్చాయి. పోయినప్పుడల్లా అయ్యే వస్తున్నాయి, మన విస్తరణ జరగలేదు ఈరోజు వరకు. 8 నెలలు అయిపోయినాయి అందువలన ఏంటంటే పరిపాలన మీద దృష్టి పెట్టాడు, తను అనుకున్నటువంటిది ఏదైనా జరగాలి అనుకుంటే ఫైల్ మూవ్ చేస్తున్నాడు, సంతకాలు పెడుతున్నాడు, ఆర్డర్లు ఇస్తున్నాడు. తను తన వైపు నుంచి చాపే మేము కనపడలే నాకున్న ఇప్పటివరకైతే. మిగతా మంత్రులు ఏం పనిచేస్తున్నారు అంటే కేవలం మనకు 3-4 కంటికే కనపడుతుంది, మిగతా వాళ్ళు ఎక్కడున్నారో తెలియటం లేదు, వాళ్ళు ఏం పనిచేస్తున్నారో ఏమో తెలియటం లేదు. పట్టి విక్రమార్క అంటాడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటాడు, సీతక్క ఈయన ఏడైపోయినా వీళ్ళే కనిపిస్తున్నారు. మరి మిగతా మంత్రులు ఏంటి, వాళ్ళని కలుపుకొని పనిచేస్తాడా చేయడా, వాళ్ళ
పోర్ట్ఫోలియోలు ఏంటి ఏ అనేది అనేది ఉంది. ఇప్పుడు ఇంపార్టెంట్ హోంశాఖ ఆయన దగ్గర ఉంది, ఇంపార్టెంట్ అర్బన్ డెవలప్మెంట్ ఆయన దగ్గర ఉంది, విద్యాశాఖ విద్యాశాఖ ఆయన దగ్గరే ఉంది. ఇప్పుడు చుట్టుపక్కల చూస్తున్నాం కదా, ఇప్పుడు మొత్తము చెరువుల ఆక్రమణ అని చెప్పి హైడ్రా మొత్తం మొదలుపెట్టింది, పేదవర్గాలు కూడా మధ్య తరగతులు కూల్చేశారు నిన్న ఈరోజు, గొగ్గోలు పెడుతున్నారు, తిట్టం తిట్టు తిట్టున్నారు, తీవ్రంగా దాని మీద వ్యతిరేకత వస్తున్నది. పేదవర్గాలు ఎందుకు చేస్తారు ఆ విధంగా, నోటీసులు ఇవ్వాలా, ఆల్టర్నేట్ చూపించాలి కదా అని. ఈయన వాళ్ళకి పూర్తిగా అధికారాలు ఇస్తే ఏమైనా చేయండి అంటే అధికారులు ఎలా ఉంటారు? ఆ చేయమన్నారు ముఖ్యమంత్రి, చేసేస్తామంతే. వాళ్ళ ప్రజా సమస్య విచక్షణ మన ఆలోచన జ్ఞానం. ఇప్పుడు వాళ్ళల్లో కూడా ఇంకా బీఆర్ఎస్ భక్తులు ఉన్నారనుకోండి, అధికారులు లేకపోతే సిబ్బంది మంది ఏమవుతుంది, కొట్టేరా చెడపేరు రాని అని కొట్టేస్తారా లేదా? అట్ట కూడా జరుగుతున్నట్టు అనిపిస్తుంది నాకైతే. కొన్ని పేదవర్గాలు కొట్టేశారమ్మా, వాళ్ళకి దారి చూపించకుండా. ఒక ముస్లిం మైనారిటీ అయితే నేను 8 లక్షలు ఖర్చు పెట్టి రోజు రోజుకు డబ్బులు కూడా పెట్టుకొని నేను నా పిల్లలతో నేను అది షెడ్ వేసుకుంటే కూల్చారు, నా లోపల సామాన్లు కూడా తీసుకోకుండా నాశనం చేశారు, మరో ఒక 5-6 లక్షలు పోయాయి అని ఏడుస్తున్నాడు అతను. ఇది ఎంతవరకు వెళ్తుంది జనంలోకి, ముస్లిం మైనార్టీలోకి వెళ్తుందే? వెళ్తుంది కదా. మరి ఇవన్నీ ఆయన ఆలోచించాలి కదా, ఏం జరుగుతున్నది ఏంటి అని. సమ్మెతి ఊరికి వదిలేసాం ఫ్రీగా అంటే అట్లీస్ట్ అలాంటిది ఒక విషయం జరిగిందన్నప్పుడు దానికి స్పందించి ఇలా ఎవరికైనా జరిగితే మేము ప్రతిచర్యగా ఇది చేస్తామని ఒక హామీ అన్నా ఇచ్చి ఉంటే బాగుండు. ఇవ్వాలా, పోనీ ఇంటరాక్ట్ కావాలా, అక్కడ ఆ ప్రదేశానికి మంత్రులన్నా పోవాలా, వాళ్ళతో మాట్లాడాలా, లేదమ్మా మీకు ఆల్టర్నేట్ ఇస్తామని వాళ్ళకి సంజయించాలా? లేదు, వాళ్ళకొద్దు. వాళ్ళు మొత్తం సోషల్ మీడియా అంతా అదే. ఇప్పుడు 3 రోజుల నుంచి అది అమ్మటే ఢిల్లీ పోతాడు చూడండి. అది ఇప్పుడు వీళ్ళు ఇలా ఇప్పుడు వరదలు వస్తున్నాయని ఏమైనా ఆగాడు, ఢిల్లీ పోయాడు లేదా వరదల్లో కూడా పోయొచ్చాడు. ఈ అంటే ఇది నేను రేవంత్ రెడ్డి గారిని తప్పు పట్టడంలే, కాంగ్రెస్ కల్చరే అలాంటిది. ప్రతి విషయాన్ని అక్కడి నుంచి తెలుసుకోవాలి, ప్రతి విషయం ఏదైనా సరే అంతే. స్వయంగా రాజశేఖర రెడ్డి గారే నాకు చెప్పారు, 2వసారి ముఖ్యమంత్రి కావాలా లక్ష్మణ్, నేను నువ్వు ఏమిటే అదమ్మంటే ఢిల్లీకి పోతుంటావు, నువ్వు ఏం పని ఉంటే అది ప్రతిసారి పోయి ఏం డిస్కస్ చేస్తావు ఏంటంటే, లేదు అక్కడ పోక తప్పదు, కొను వాళ్ళు కనపడక తప్పదు, నా టార్గెట్ మళ్ళీ సెకండ్ టైం కావాలంటే వెళ్ళాల్సిందే, వాళ్ళు చెప్పింది చేయాల్సిందే అన్నాడు. ఏం చేయమంటావు అన్నాడు. కాంగ్రెస్ పరిస్థితి ఇది, అక్కడ రేవంత్ రెడ్డి గారికి వచ్చినా వైఎస్ రాజశేఖర వచ్చినా అంతే, ఎవరికి వచ్చినా పార్టీ పరిస్థితి అంతే అంతే. ఇప్పుడు అతనన్నా చెప్పుకోవడానికి కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టాడు, సరే దాంట్లో ఆరోపణలు పక్కన పెడదాం, కానీ ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎంత బాగా ఉపయోగపడింది అనుకుంటున్నారు పల్లెల్లో? ఎప్పుడు అసలు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా నీళ్లు రాని పల్లెలు కూడా, ఆ పొలాలకు కూడా నీళ్ళు వచ్చాయి, మిషన్ భగీరథ కూడా నీళ్ళు వచ్చాయి, తాగునీళ్ళు వచ్చాయి. అలాగే చుట్టూ సిటీ ఎంత డెవలప్ అయింది 10 సంవత్సరాల్లో, ఎన్ని ఫ్లైఓవర్లు వేశారు. సరే ఆక్రమణలు భూములు ఆక్రమించుకోవడాలు కేటీఆర్ కంట్రోల్లో పెట్టుకొని ఎవరికి పర్మిషన్ లేదని వాళ్ళకి ఇచ్చి మిగతా వాళ్ళు ఎగరగొట్టి ఎవరెవరితో లాలుచి పడ్డాడు అవన్నీ ఒక ఎత్తు. అభివృద్ధి కూడా జరిగింది కాబట్టి అవి చేయగలిగిండ్రు, ఫ్లైఓవర్లు కట్టిండ్రు, చేయి కొంత జరిగింది. ఇప్పుడు ఈయన కూడా ఏదో ఒక రిజల్ట్ చూపించాలి కదా రాష్ట్రంలో ఏదైనా, అలాంటివి ప్లానింగ్ ఏమైనా చేసుకొని చూపించగలిగితే జనం అంగీకరిస్తారు, లేకపోతే కనుక అంగీకరించరు. ఎందుకంటే ఏం చేసావు వచ్చి నువ్వు, వ్యక్తి మనుగడ పార్టీ మనుగడ కూడా కష్టమే, కష్టమవుతుంది కదా. రెండోది పార్టీ మనుగడ అంటే చూడమ్మా, కాంగ్రెస్ పార్టీలు ఎలా ఉంటుంది అంటే, మనం ఇందాక ఫిరాయింపుల గురించి మాట్లాడుకున్నాం, బీఆర్ఎస్ పార్టీకిలోకి మొత్తము సీఎల్పిని తీసుకుపోయి విలీనం చేశారా లేదా? పోవచ్చు అట్లా, కాంగ్రెస్ పార్టీలో ఉండే మరి మొత్తం పోయి అందులో చేరిపోయి మంత్రులు కూడా అయిపోయాయి కదా. అవును. మరి ఇప్పుడు ఇక్కడ సిగ్గుచేరం అనేది ఇవాళ రాజకీయ నాయకులు లేదు. ఇప్పుడు దానా నాగేంద్ర, అతని జీవితమే కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చింది, మధ్యలో తెలుగుదేశం పోయాడు, మళ్ళీ రాజశేఖర్ వస్తుంది రిజైన్ చేసి మళ్ళీ కాంగ్రెస్లో చేరి మళ్ళీ గెలిచాడు అది రిజైన్ చేసి, ఇప్పుడు బీఆర్ఎస్లో ఉన్నాడు. మొన్నటి వరకు ఉంటే బీఆర్ఎస్ను మళ్ళీ టికెట్ ఇచ్చారు, నువ్వు గెలిచావు, గెలిస్తే కాంగ్రెస్ పార్టీలోకి పోయావు. నువ్వు బీఆర్ఎస్ పార్టీ మీద గెలిచి బీఫామ్ మీద గెలిచి ఎమ్మెల్యేగా ఉంటూ ఎంపీకి కాంగ్రెస్ పార్టీ బీఫామ్ తీసుకొని పోటీ చేస్తాడా ఎక్కడన్నా?
అది రిజైన్ చేయలేదు, వదులుకోలేదు, పార్టీ మారలేదు, మళ్ళీ ఎంపీగా కాంగ్రెస్ పార్టీ నుంచి నామినేషన్ వేస్తాడా అంటే చట్టంలో ఎంత లూపోల్స్ ఉన్నాయి చూడండి, ఎంత బాగా వాడుకుంటున్నారు. ఎక్కడన్నా ఎక్కడన్నా ఉంటుంది అట్లా, ఒక పార్టీలో నువ్వు శాసనసభ్యుడిగా ఉంటూ అది రిజైన్ చేయకుండా పార్టీ వదిలిపెట్టకుండా నువ్వు ఇంకొక బీఫామ్ తీసుకొని ఇంకొక పార్టీ బీఫామ్ తీసుకొని రెండు రికగ్నైజ్డ్ పార్టీలే నువ్వు పోయి అక్కడ నామినేషన్ వేసి ఎంపీగా పోటీ చేస్తావా? రాజకీయ ఎన్నికల చట్టాలు ఎంత దరిద్రంగా ఉన్నాయండి, ఎన్నికల చట్టాలు ఎలా అంగీకరిస్తున్నారు ఎన్నికల? వీళ్ళకంటే నీతి నిజాయితీ లేదు. చట్టాలు ఏమైపోయినాయి? చట్టాలు ఎందుకు మార్పు చేయాలా? కేంద్రం కూడా తప్పు చేస్తున్నది. ఎన్నికల సంస్కరణలు తీసుకొస్తామని దానికి ఒక కమిటీ వేసి ఆ కమిటీ రిపోర్ట్ ఇచ్చి 4 సంవత్సరాలైనా కూడా ఆ కమిటీ రిపోర్ట్ బయటపెట్టడం లేదు, పార్లమెంట్లో చర్చించడం లేదు, మార్పులు చేయడం లేదు. వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు దాన్ని, వాళ్ళు కూడా అదే పద్ధతిలో ఉన్నారు. ఏం చెప్పాలి చెప్పండి ఇప్పుడు? కనపడాలి కదా. నువ్వు బీఆర్ఎస్ బీఫామ్ తీసుకొని ఎమ్మెల్యే కూర్చొని నువ్వు కాంగ్రెస్ మళ్ళీ బీఫామ్ తీసుకొని ఎంపీగా పోటీ చేయడం అంటే చట్టాన్ని వీళ్ళు ఎంత గౌరవిస్తున్నారు అసలు ప్రజలకి చెప్తున్నారు? ప్రజలన్నా చట్టం రాజ్యాంగం గురించి మాట్లాడతారు, మళ్ళీ ఏం మాట్లాడతారు ఇప్పుడు? రాహుల్ గారిని ఏం సభ అని చెప్తారు దీనికి? రాజ్యాంగం పట్టుకొని తిరుగుతున్నా అంటాడు. ఇప్పుడు మనం కేంద్ర ప్రభుత్వం ఇందాక బీజేపీ పార్టీ గురించి మాట్లాడుకున్నట్లయితే జనరల్గా అనాలసిస్లో ఇంతకు ముందు కంటే కూడా బీజేపీ గ్రాఫ్ తగ్గింది. మొన్న మనకి ఫలితాల్లో ఆ విషయం తెలిసింది. ఆ తర్వాత కూడా కొన్ని రాష్ట్రాల్లో బీజేపీకి కొంత వ్యతిరేకత పెరిగింది అనేది కూడా వినిపిస్తుంది. నిజంగానే వ్యతిరేకత పెరిగిందా సార్? అసలు ఒకవేళ అలా జరిగితే దానికి పెరిగింది వ్యతిరేకత. ఒకటి కారణం ఏంటి అంటే విపరీతంగా ధరలు పెరగటం, పేద మధ్యతరగతి వాళ్ళు తట్టుకోలేని పరిస్థితులు ఉన్నాయి ఇవాళ. అరే మందుల ధరలు కూడా పెరిగాయమ్మా. 100 రూపాయలు ఉండేటువంటి ఒక మెడిసిన్ ఇవాళ 190 అయింది. 100 రూపాయలు ఉండేది 190, ఒక 5 రూపాయలు పెరిగింది అంటే 10 రూపాయలు పెరిగింది అంటే తట్టుకోగలుగుతాడు. 100 నూట 190 రూపాయలు అయితే 200 అయితే ఒక మెడిసిన్సే, మందులే. బయట మార్కెట్ ధరలు ఎలా ఉన్నాయి? ఏ కొనాలన్నా కూడా రైస్ కానీ ఏమన్నా వెళ్ళండి, విపరీతంగా పెరిపోయి. సామాన్యము ఉన్నటువంటి కూలీనాలు చేసుకొని 2-వీలర్లో తిరిగేటువంటి వాళ్ళు వాళ్ళు నువ్వు పెట్రోల్ అంత ధరలు పెరిగిపోతే అసలు బతకగలిగి వాడు ఏ విధంగా నడుపుకొని ఫ్యామిలీ పోషించగలుగుతాడు? విపరీతంగా దేశవ్యాప్తంగా ధరలు పెరిగి తిట్టని వాళ్ళు లేరు. ఆ ధరలు తగ్గించే విషయంలో ఫెయిల్ అయిపోయారు వాళ్ళు, నో డౌట్. కంట్రోల్ లేకుండా పోయింది. అరే మెడిసిన్స్ మీద కూడా తగ్గించలేని చేత కాకపోతే ఇంక వేరే ఏం చేయగలుగుతారు వీళ్ళు? రెండోది బీజేపీలో కూడా కరప్షన్ పెరిగింది, నో డౌట్. ఈ రెండు దెబ్బతీసాయి, నో డౌట్. దాంట్లో మరి వాటి గురించి వాటిని తట్టుకొని ఎలా బయటపడతారో తెలీదు. ఇప్పుడు కాశ్మీరు హర్యానా జరుగుతున్నాయి, అక్కడ ఖచ్చితంగా దాని ఫలితాలు కనిపిస్తాయి. ఇటు ఫలితాలు ఇప్పుడు నీతి నిజాయితీతో ఉండేటువంటి వాళ్ళు కూడా కార్యకర్తను చిన్నప్పటి నుంచి పార్టీలో ఉంటూ 40 ఏళ్ళ నుంచి పార్టీలో ఉంటూ పనిచేసి ఎదిగినటువంటి వాళ్ళని టికెట్ ఇచ్చి గెలిపించుకున్నామనే బుద్ధి ఉండాలనా? అరే పలానా నువ్వు ఎన్ని కోట్లు ఖర్చు పెడతావు అని వాని తీసుకొచ్చి వాని టికెట్ ఇచ్చి వాని అక్కడ నిలబెడతావా? నేను ఏమైంది నీ పార్టీ సిద్ధాంతం వల్ల? ఎంతమందికి ఇచ్చారు టికెట్లు అలా? డబ్బులు పెట్టుకునేటువంటి వాళ్ళకి తీసుకొచ్చి ఇస్తారా టికెట్లు? సీఎం రమేష్ ఎవరు, సిద్ధనాథ్ ఎవరు టికెట్ లేదు, మళ్ళీ టికెట్ ఇచ్చారు వాళ్ళకి. ఎందుకు ఇచ్చారు? డబ్బులు ఉన్నాయనే కదా. ఆంధ్రప్రదేశ్లో కారణం ఏంటి చెప్పండి? వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా? లేవు. ఇక్కడేం చేశారు? వేరే పార్టీ నుంచి వచ్చిన వాళ్ళకి అందరు వాళ్ళే, వాళ్ళ ఎంపీలు గెలిచిన వాళ్ళు ఒకరు ఇది ఒక ఆయనే కదా, ఈయన ఆయన ఇద్దరే ఉండేది 8లో. 6 మంది వేరే పార్టీ వాళ్ళు ఎంపీలు, వేరే పార్టీ నుంచి వచ్చిన వాళ్ళే కదా. డబ్బులు ఖర్చు పెట్టగలిగిన వాళ్ళకి మరి టికెట్లు ఇస్తారా? గెలవరా? నిజంగా మీరు మీ పార్టీ అమిత్ షా నరేంద్ర మోడీ యొక్క ఇమేజ్ జనంలో ఉన్నప్పుడు మీరు టికెట్ ఎవరికి ఇచ్చినా గెలిచాలా, అంతేనా? మీరు పార్టీ కార్యకర్తలకు నిజాయితీగా ఉన్నట్టు వాళ్ళకి ఎందుకు టికెట్లు ఇవ్వలేదు? పార్టీ సిద్ధాంతాలు ఉన్నాయి కదా మీకు ముందు. మరి ఎందుకు మీరు కూడా ఉన్నత వర్గాలకి డబ్బులు ఉన్న వాళ్ళకి టికెట్లు ఇచ్చారు? ఇచ్చుకుంటా కూర్చున్నారు పోనీ, డబ్బు పంచకుండా మీరు ఓట్లు ఎంచుకోగలగాలి కదా. ఎందుకు పంచారు మరి? సిగ్గుందా? ప్రధానమంత్రి గారు వచ్చి రోడ్ షో చేస్తుంటే ఇక్కడ ఆర్టిస్ట్ క్రాస్ రోడ్లో జనము రారేమో అని చెప్పి భయపడిపోయి చుట్టుపక్కల ఉన్న స్లమ్ ఏరియాస్కు పోయి ఒక్కొక్క మనిషికి 300 నుంచి 500 పిలుచుకొని పోయినారు రోడ్డు మీదకి.
ఏం చిక్కుంది పార్టీకి? మరి ఏం నరేంద్ర మోడీ గారి ఇమేజ్ ఉన్నట్టు ఎందుకు చేసిండ్రు ఆ పని? వీళ్ళు ప్రధానమంత్రి రోడ్ షోకి ఇలా ఉంటే ఎందుకు చేసిండ్రు ఆ పని చెప్పాలి కదా మరి బీజేపీ సమాధానం. ఇప్పుడు మీ పోనీ మేమేమన్నా మిమ్మల్ని అనాదరించారా? లేదు, మళ్ళీ గెలిచారు కదా కిషన్ రెడ్డి, మళ్ళీ గెలిచాడు కదా ఈ పార్లమెంట్లో. అంటే వీళ్ళకి అభద్రతాభావం భయం ఏర్పడిపోయిందంటారా ప్రతి నాయకుడికి? ఇప్పుడు మీరు అన్ని పార్టీలు చేశారు, ఎలక్షన్స్ ఏంటంటే మేనేజ్మెంట్ చేయగలుగుతాము అనేటువంటి ధీమా ఏర్పడింది రాజకీయ పార్టీలకి, డబ్బుతో మేనేజ్ చేయగలుగుతాము అని. ఆ ధీమాతో అది ఎల్లకాలం నడవద్దు. ఇప్పుడు దెబ్బతిన్నారు కదమ్మన్న అదే కారణం, దెబ్బతిన్నారు కదా. ఎప్పుడు కూడా బ్యాలెన్స్ చేసుకోవాలి, బ్యాలెన్స్ చేసుకుని. ఇప్పుడు మీరు చెప్తున్నారు ఒరిస్సాలో కానీ లేకపోతే పశ్చిమ బెంగాల్లో కానీ కూలీనాలి పని చేసుకుని వాళ్ళకు టికెట్లు ఇచ్చేవాళ్ళు ఎట్లా గెలిచారు? బీజేపీ టికెట్లు ఇస్తే గెలిచారా లేదా? చూపించారుగా వాళ్ళు ప్రభుత్వం ఏర్పాటు చేయొచ్చు అనే విషయాన్ని. మరి ఇక్కడ ఎందుకు గెలవరు? ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఎందుకు గెలవరు? కార్యకర్తలు టికెట్లు ఇస్తే గెలవరా? గెలుస్తారు కదా. మరి మరి ఇక్కడ ఎందుకు ఆలోచన చేయడం లేదు? ఆ డబ్బులు ఎవరు ఖర్చు పెట్టుకుంటారు, ఎవరు పారిశ్రామికవేత్తలు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టుకుంటారు, ఓటుకి ఇంత ఇవ్వాలా, అంత అంత మీ దగ్గర ఉందా, ఇదే ఆలోచిస్తారా? అన్ని పార్టీలు ఇదే ధోరణిలో ఉన్నాయి కదా సార్. ఫైనల్గా ఒక క్వశ్చన్ సార్, అసలు ఇప్పుడున్న ఈ రాజకీయ వ్యవస్థ గురించి మీరు సమగ్ర విశ్లేషణ ఇచ్చారు. డబ్బులు ఇవ్వకుండా జనాల్లోకి వచ్చి ధైర్యంగా నిలబడి పోటీ చేసే పార్టీలు కానీ, డబ్బులకు ఆశ పడకుండా కేవలం అభివృద్ధి పదంగా అభివృద్ధినే ధ్యేయంగా తీసుకొని ఓట్లేసే జనాలు ఉండే వ్యవస్థ కానీ, ప్రజా వ్యవస్థ కానీ భవిష్యత్తు కాలంలో అసలు వచ్చే అవకాశం ఉందా? ఎన్ని సంవత్సరాలకు వస్తుంది అది? నేనే మా తరం అయితే చూసే అవకాశం లేదు, మళ్ళీ ఏమైనా భావితరాలు ఏమైనా అలా చూసే అవకాశం వస్తాయేమో చూడాలా. నాకైతే ఈ దరిదాపుల్లో అలాంటి రాజకీయాలు వస్తాయని నేనైతే అనుకోవటం లేదు. ఇంకా ఇది పెరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు అవినీతి రాజకీయం, ఇప్పుడు ఏదైనా పట్టుదలతో చేయగలిగితే బీజేపీ చేయగలుగుతుంది దాన్ని. వాళ్ళు ఎన్నికల సంస్కరణలు తేవాలా, చట్టంలో మార్పులు తీసుకురావాలా, ఎస్ నెక్స్ట్ ఎలక్షన్స్లో ఓడిపోయినా పర్వాలే మనం ఇవి తీసుకొద్దాము, ఓటర్లకు కూడా మనం చెప్దాము, ఎస్ మేము నయా పైసా డబ్బులు పంచము, మీరు బుద్ధి పుట్టిన వాళ్ళకి ఓటేసుకోండి అని చెప్పి ఒక పిలిపిచ్చి సంస్కరణలు తీసుకొచ్చి పార్లమెంట్లో బిల్లులు పెట్టి ఫిరాయింపులను ఆపగలిగి ఏమి ఎవరైతే కేసుల్లో ఉన్నారో ఇప్పుడు 240 మంది గెలిస్తే 132 మంది మీద కేసులు ఉన్నాయి బీజేపీ ఎంపీల మీద. మిగతా పార్టీలు పక్కన పెడదాం, అధికారంలో ఉంది కాబట్టి ఏం చెప్పాలి చెప్పండి. 240లో 132 మంది మీద కేసులు ఉన్నాయి. కేసులు ఉన్న వాళ్ళకి టికెట్లు ఇవ్వకండి, డబ్బులు ఉన్న వాళ్ళకి టికెట్లు ఇవ్వకండి. ఎందుకు గెలవరు? గెలుస్తారు, ఆ నిర్ణయం తీసుకోవాలి, ధైర్యం చేయాలి చెయ్యాలి. ఓడిపోయినా పర్వాలేదు, మేము ఆ నిర్ణయం తీసుకుంటున్నామంటే జనం అప్రిషియేట్ చేసి ఓటేస్తారు. ఓ నిజాయితీ అయిన నాయకుడు తీసుకొచ్చి ఈయన డబ్బులు ఇవ్వడు, మీరు డబ్బులు తీసుకోకండి, ఈయన మీకు పని చేసి పెడతాడు, ఓటేయండి ఓటేయండి అని చెప్పగలిగేటువంటి పరిస్థితి రావాలంటే ఇవాళ కాంగ్రెస్ అది ఆ పని చేయలేదు. ఎందుకంటే వాళ్ళ ఇమేజ్ పూర్తిగా తగ్గిపోయింది. నో, మనమేమి ఇప్పుడు మనం దాన్ని ఏమి ఆ పార్టీని గురించి మనం మాట్లాడుకున్నా కూడా ప్రయోజనం అయితే ఉండదు. ఎందుకంటే అక్కడ ముందు నాయకత్వం లేదు, ఊయిద ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ అంటే ఆన్సర్ లేదు వాళ్ళ దగ్గర. కాబట్టి ప్రస్తుతం అధికారంలో ఉన్న బీజేపీ వల్ల అది సాధ్యపడుతుంది. పవర్లో కూడా ఉన్నారు కాబట్టి, అలాగే రాష్ట్రాలలో కూడా మెజారిటీ రాష్ట్రాల్లో పవర్లో ఉన్నారు కాబట్టి మీరు నిర్ణయాలు తీసుకోగలిగితే ఖచ్చితంగా ఫ్యూచర్లో మీరు అన్నట్టు రాబోయేటువంటి ఈ 29 ఎలక్షన్ కాకపోయినా తర్వాత ఎలక్షన్స్లోనైనా అది ఇంప్లిమెంట్ అవుతుంది. ఏమండి ఎవరికి ఓటుకు డబ్బులు పంచకుండా ఎలక్షన్ కమిషన్ కానీ పోలీస్ వ్యవస్థ కానీ ఆపలేదా? వాళ్ళ చేత కాదా మీరు చెప్పండి? చేత అవుతుంది, చెయ్యరు. ఇంకా ఏం చెప్తారు? వాళ్ళు పంచుకొని వీళ్ళు పంచుకొని మీరు సూచిస్తున్నట్టు ఉండండి అని పోలీసు వాళ్ళు చెప్తారు. ఏం చెప్పాలి చెప్పండి, ఏం చెప్పాలా? నేను ఎలక్షన్ కమిషన్ దగ్గర కూర్చొని ఈ ఎలక్షన్ కాదు పోయినసారి ఏమయ్యా మీరు ఎందుకు ఆపరని ఇట్లా మేము క్వశ్చన్ చేస్తే నీ ముందు నేను చెప్తాను ఎస్పీ కలెక్టర్కు,
ముందు ఒక ఎగ్జాంపుల్గా ఒక నియోజకవర్గం చెప్పు అన్నాడు. చెప్పాను. చెప్తే ఫోన్ చేశాడు నా ముందరే కలెక్టర్కి, ఎస్పీకి. ఆ నియోజకవర్గంలో డబ్బు పంచుతారు ఈరోజు రాత్రి, పంచకుండా ఆపేసిచ్చండి, ఆపండి, ఒక్కటే చెప్తున్నా నేను, ఒక్కటి చేయండి అన్నాడు. అర్ధరాత్రి నాకు ఫోన్ వచ్చింది అక్కడ ఉండే మా అన్న జర్నలిస్టులు. ఏం చెప్పిండంట, చివరికి ఎస్పీ ఈ గొడవలన్నీ మనకెందుకు, వాళ్ళు పంచుకొని వీళ్ళు పంచుకొని మీరు చూసి చూసినట్టు ఉండండి. వాడు పిలిచి అన్ని పార్టీలు ఆ పార్టీ వాళ్ళను మీరు పంచుకోండి, మీరు పంచుకోండి, మేము అక్కడికి రానే రా, మీ పంచే టైంలో మేము అక్కడ ఉండం అని మొత్తం పనిచేసినారు. పొద్దున్న మేము అలా పోయి కూర్చున్నా, ఏమయ్యా అన్న, ఏం చేస్తాడు ఏంటి ఆయన, ఏం చేయగలుగుతాడు చెప్పు. ఇంకా ఆయన కూడా పాప మీ ముందే ఆర్డర్ పాస్ చేశారు కదా. అయిపా ఏమయ్యా, నువ్వేమో కలెక్టర్ చెప్తే ఎస్పీ చెప్తే ఎస్పీని మేము మనకెందుకు, వాళ్ళు ఏమైనా చేసుకొని వాళ్ళతో కొట్లాటలు ఎందుకు అని చెప్పి వదిలేస్తే ఇంకేం చెప్పాలి నీకు అన్న. ఈ రోజుకి ఆగిందా, నేను చెప్తున్నా కదా సిద్ధాంత పరంగా ఉన్న పార్టీ కూడా ఓటర్లకు డబ్బులు పంచింది అంటే సికింద్రాబాద్ నియోజకవర్గంలో పంచలేదా? సేవ చేయాలనే భావం అందరికీ ఉంటుంది. మంచిగా చక్కగా చదువుకున్న వాళ్ళు ఉంటారు, పూర్ పీపుల్ని చూసి బాధపడే వాళ్ళు ఉంటారు, సహాయం చేయాలనిపిస్తుంది వానికి, వాడు ముందుకు వస్తాడు. కొత్త కొత్త కార్యక్రమాలు పెట్టాలా, అలాగే మహిళలు కూడా ముందుకు వస్తారు, రాకుండా ఏముండరు. 33% మేము రిజర్వేషన్ పెట్టాము అన్నారు నెక్స్ట్ ఎలక్షన్స్లో, ఇప్పుడు రాదది నెక్స్ట్ వస్తుంది అనుకున్నాము. సరే మీరు బిల్లు పెట్టారు, బాగానే ఉంది, బిల్లు పాస్ అయింది. అయినప్పుడు ఆ బిల్లు ఇంప్లిమెంటేషన్ కాకపోయినా నువ్వు నిన్న ఎలక్షన్స్లో 33% ఎందుకు ఇవ్వలే టికెట్లు పార్టీ ఇచ్చుకోవచ్చు కదా, ఇవ్వలేదు ఏ పార్టీ ఇవ్వలే. ఇది పార్టీలకు అతీతంగా నా మనసులో ఉన్న ప్రశ్న అడుగుతా సార్. ప్రతిసారి మహిళలకు మేము ప్రాధాన్యత ఇస్తున్నాం ఇస్తున్నాం అని చెప్పే ప్రతి పార్టీ కూడా ముఖ్యమంత్రి క్యాండిడేట్ వాళ్లే ఉంటారనుకోండి, ఆ పార్టీ అధిష్టాన నాయకుడే ఉంటాడు. కానీ డిప్యూటీ సీఎం పదవో లేకపోతే ఇంకో ప్రధాన పదవో వచ్చేసరికి మహిళలకు అవకాశం ఇవ్వడానికి ఎందుకు సార్ ఆలోచిస్తారు? చిన్న చూపే అంతే, ఇంకేం లేదు. మన మాట వినరేమో, ఏం చేస్తారో ఏమో, వీళ్ళేం పని చేస్తారు, ఇదేమైపోతుందో ఏమో అనేటువంటి ఉద్దేశమే. ఇప్పుడు అందుకనే రిజర్వేషన్ రావాలా? ఇప్పుడు ఇంతకాలం బీజేపీ తొక్కి పెట్టింది, ఎన్నికల ముందు ఏం చేసింది, మహిళలను అట్రాక్ట్ చేద్దామనే ఉద్దేశంతో బిల్లు పెట్టారు. ఇప్పుడు మనకు ఇక్కడ జనాభా సేకరణ జరిగి నియోజకవర్గాల విభజన జరిగేంత వరకు అది ఇంప్లిమెంట్ చేయడానికి వీల్లేదు, టైం పడుతుంది, పడుతుంది. సరే ఓకే, చట్టపరంగా ఇప్పుడు అమలు చేయలేరు, పార్టీ పరంగా మీరు అమలు చేసుకోవచ్చు కదా, భయం ఎందుకు? ఎస్ చూడు, మేము 33% ఇస్తాం, ఓట్లు ఏంటి అనొచ్చు కదా, మీ అభ్యర్థుల్లో మహిళలు కనపడచ్చు కదా, 33% కనపడచ్చు కదా. ఇప్పుడు జూబ్లీ అసెంబ్లీ నియోజకవర్గం ఉంది, ఒక మహిళ బీజేపీ మహిళ కష్టపడి 3 సంవత్సరాలుగా పార్టీలో పనిచేస్తూ ఇంటింటికి తిరిగి అట్రాక్ట్ చేస్తున్నది ఆమె. ఆమె కాదని ఎక్కడో అసలు సంబంధమే లేని ఇంకొక ఊర్లో ఉండే ఆయన్ని తీసుకొచ్చి కిషన్ రెడ్డి ఆయన సామాజిక గౌరవ గారిని టికెట్ ఇప్పించినాడు, వానికి డిపాజిటర్ అదే. ఏంటంటే తప్ప ఎవరిది, పార్టీదే కదా, మళ్ళీ ఢిల్లీ అధిష్టానం ఏం చేస్తున్నట్టు. ఇప్పుడు మీరు మాట చెప్తే మాట మీద ఉండే ప్రయత్నం చేయాలి కదా రాజకీయ పార్టీలు, చేయడం లేదు. అంటే ఏమి, ఏదో విధంగా ఓటర్లను మభ్యపెట్టి గెలవాలి. ఏ పార్టీకైనా ప్రధాన ధ్యేయం ఏంటి అంటే గెలిపే, అంతే, గెలుపు ప్రధాన ధ్యేయం. ఒక్కసారి గెలిస్తే 5 ఏళ్ల పాటు మనల్ని కదిలించగలిగేవాడు లేడు, 5 ఏళ్ల జీవితం మాది, 5 ఏళ్ల తర్వాత మళ్ళీ చూసుకుందాం. ఇప్పుడు చూడు, 240 మంది ఉన్నారు కేంద్రంలో, వాళ్ళు ఏం చేస్తారు ఇప్పుడు? ఊరుకోరు అమిత్ షా మోడీ గారు ఖచ్చితంగా 300 దాటే విధంగా వేరే పార్టీల నుంచి తీసుకొచ్చే ప్రయత్నం చేసి తీరుతారు 6 నెలల్లో చూడండి. అక్రమ మార్గాల ద్వారా తెచ్చిపెట్టుకోవాలనే ప్రయత్నమే చేస్తారు, అధికారాన్ని బలోపేతం చేసుకోవాలి అంతే. ఈ వ్యవస్థ మారాలని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. ప్రస్తుత రాజకీయ వ్యవస్థ గురించి అయితే సమగ్ర విశ్లేషణ ఇచ్చారు. దీని ద్వారా ప్రజలకి కనువిప్పు కలిగి ప్రజల్లో ఉన్న మార్పు వస్తే, ఎవరైనా నిజంగానే డబ్బులు ఇవ్వడానికి వస్తే మీ డబ్బులు వద్దు మాకు, మీరు అభివృద్ధి చేసి చూపించండి ముందు ఓట్లేస్తామని కనీసం అధికార పక్షాన్నైనా ప్రశ్నించగలిగే స్థాయికి ప్రజల్లో చైతన్యం రావాలి అని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. చూశారు కదా, రాజకీయం ఏదైనా, పార్టీ ఏదైనా, దానివల్ల జరుగుతున్న నష్టం మాత్రం ఖచ్చితంగా ప్రజానికానికి. ఆ క్షణానికి ఇచ్చే డబ్బుల గురించి ఆలోచిస్తున్నాం కానీ
5 సంవత్సరాల పాటు ఉన్న అభివృద్ధి గురించి ఆలోచించట్లేదు. ఎప్పుడైతే ఆకర్షణలకు లొంగకుండా అభివృద్ధి గురించి ప్రజలు ఆలోచించడం మొదలు పెడతారో అప్పుడు మాత్రమే రాజకీయ నాయకుల్లోనూ రాజకీయ పార్టీల్లోనూ కూడా మార్పు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆ దిశగా ప్రజల ఆలోచనలు ఉండాలని కోరుకుందాం. థ్యాంక్ యూ. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం.